दीपावली अमावास्य मरसटि रोजु नुंडि आ निलाकरण वच्चे अमावास्य वरकु 30 रोजुलनु कार्तीक मासम अंदरु ఈ కార్తీక మాసం పరమశివునకు చాలా ప్రీతికరమైనది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణము రోజుకు ఒక అధ్యాయంగా చదివిన విన్న అట్టివారికి 10 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలగడమే కాకుండా సకల ఐశ్వర్యములు మోక్షప్రాప్తి కలుగును. మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలగజేయుటేగాక మరణానంతరము వారు శివసాన్నిధ్యము చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంసరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షకులుగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారతఖండమునందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహావిద్వాంసుడు తపస్సాలి సత్యవాక్య పరిపాలనడగు తత్వనిరిష్ఠుడగు బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలకై అఖండ గోదావరికి బయలుదేరాను. ఆ తీర్థ సమయమున ఒక మహావటవృక్షం పైన భయంకరమైన ముఖములతో దీర్ఘకేశములతోనూ బలిష్టమైన కూరలతోనూ నల్లని బాణపుట్టలతోనూ చూచువారికి అతి భయంకరమైన రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ ఆ దారినబోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయిచుండురి. తీర్థార్థులకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వటావృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షకులు కిందికి దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రహ్మణుడు భయంకరమైన రూపమును చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ సూత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆత్మనాథ పరాయణ ఆర్తరక్షక ఆపదలో నున్న గజేంద్రుని నిండు సభలో అవమాను పాలగుచున్న మహాస్వాధ్యు ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదును రక్షించిన విధముగానే ఈ పిశాసుల భారి నుండి నన్ను రక్షించుము తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ సూక్తి విని మాకు జ్ఞానోదయము అయినది మమ్ము రక్షింపుము అని పాదేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందుకిలా మీకు ఈ రాక్షస రూపంబులు కలిగాను మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతానిష్ఠులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జ్ఞానమందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వము కలవాడినై యుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద అమాయపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లావుకొనుచు దుర్వాసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను నవమానపరచుచు లబ్ధుడనై లోక కంటకుడిగా యుంటిని. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి పూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమాధారము చేయు తలంపుతో
ప్రసాద రూపంబున నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములు మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేచి తిని అందులోకి ఆ విప్రుడు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడుగా నిర్మాన్యుష ప్రదేశములో నుందువుగాక అని శపించుటదే నాకు ఈ రాక్షరూపము కలిగినది. బ్రహ్మాస్తమునైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపము తప్పించుకోలేము కదా. కారణ నాకు ఈ రూపము క్షమింపుమని వాణిని ప్రార్థింతిని. అందులో అతడు దయతలచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటావృక్షము కలదు, నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి యుండును ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందువుగాక అని విడిలిపోయాను. ఆనాటి నుండి నేను రాక్ష స్వరూపమున నరభక్షులను చేయుచుంటిని గాన, ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను. ఇక రెండో రాక్షసుడు, ఓ దివ్యోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సాహసముచే తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనునట్లు చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నముతో భుజించుచుండేటివాడను. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరిగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కాన నాకు ఈ రాక్షస రూపము కలిగాను. నన్ను పాపపంకితముల నుండి ఉద్ధరింపుమని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపర విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేడివాడను. భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మధ్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించి తిని కావున నన్ను కూడా పాపవిముక్తుని గావింపుము అని ప్రార్థించాను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిచాచముల దీనాలాలములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు, మీరు పూర్వజన్మలో చేసిన ఘోర అకృత్యముల వల్ల మీకు ఈ రూపము కలిగాను. నా వెంట రెండు మీ విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురిని యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలముగా ముగ్గురు రాక్షసులకు దారబోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానము ఆచరించాలి. తృతీయాధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము.